సండే స్పెషల్ గోంగూర చికెన్. గోంగూర ఉడుకుతుంది, ఉప్పు కారం వేసుకుని ఉడికించుకోవాలి మెత్తగా ఉడికేంత వరకు. లెట్స్ వాచ్ గోంగూర చికెన్ కర్రీ ప్రిపరేషన్. గోంగూర చికెన్ ప్రిపరేషన్లో చికెన్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం. సో ఫ్రెష్ చికెన్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తాం అది కూడా చూపిస్తాను. సో గోంగూర కుక్ అవుతుంది. సో నెక్స్ట్ లెట్స్ సీ మేకింగ్ ప్రాసెస్. సో చికెన్ కర్రీకి ప్రిపేర్ చేయడానికి ఆయిల్ తీసుకున్నాం. సో డిపెండ్స్ ఆన్ చికెన్ క్వాంటిటీ. సో ఆయిల్ తీసుకోండి. సో వన్ సైడ్ గోంగూర కుక్ అవుతుంది, వన్ సైడ్ చికెన్ కర్రీ కుక్ చేస్తాం. లెట్స్ వాచ్ మై ఛానల్. ఆయిల్ అనేది డిపెండ్స్ ఆన్ చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకుని అంత క్వాంటిటీ. సో ఇది వచ్చేసి అల్లం, వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్. సో చికెన్ కర్రీ చేయడానికి సో మొత్తం వేసి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకొని ఆ తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటాం. కర్రీ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం. సో కుక్ అవుతుంది ఫస్ట్. సో గోంగూర అయితే కుక్ అయిపోయింది, దీన్ని మెత్తగా ఇప్పుడు మనం చేయాలి, చేద్దాం. సో గోంగూర మెత్తగా చేస్తున్నాం ఉప్పు గుర్తుతో. ఒక మెత్తగా వచ్చేటట్టు చేయాలండి. సో గోంగూర చాలా మెత్తగా అయిపోయింది, ఇంకా చేయాలా? ఓకే. పొగలు కక్కుతుంది గోంగూర. చికెన్ కర్రీ కుక్ చేయడానికి చికెన్ యాడ్ చేస్తున్నాం. కొంచెం పేస్ట్ మొత్తం మీద తగ్గేసుకున్నది, మొత్తం కొంచెం కలర్ మారిందిగా బ్రౌన్ కలర్. చికెన్ యాడ్ చేసుకుని కుక్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం, డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ. సో సరిపోయిన తర్వాత సో మనకైతే గోంగూర రెడీ అయిపోయింది, ఇంకా కర్రీ కుక్ అవుతుంది. తర్వాత ఈ రెండు యాడ్ చేద్దాం, యాడ్ చేసి వండాలి. లెట్స్ వాచ్. హలో, ఇవి బాదం. ఈ గోంగూర చికెన్ వేయడానికి కాదు, మనం నైట్ కొంటున్నప్పుడు నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత తింటే హెల్త్కి చాలా మంచిది. సో నాకు తినటం కూడా అలవాటు, అందుకనే ఈ గోంగూర చికెన్ ఉడుకుతూ ఉండదు, ఈ మధ్యలో ఇది తినేద్దామని ప్లాన్ చేశాను. సో మీరు కూడా చేసుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు. ఓకే, లెట్స్ ఈట్. గోంగూర చికెన్లో మధ్యలో బాదం ఏంటంటారా, ఎవడు ఇష్టం వాడిది. ఈ బ్రేక్లు, ఇది చిన్న బ్రేక్ అనుకోవటమే, బ్రేక్ అనుకుని తింటాను, ఎందుకంటే హెల్త్ కూడా మంచిది కదా. సో కర్రీ కుక్ అవుతుంది, బాగా ఉడకాలి, కారం అయి మొత్తం వేయాలి కదా. అవును, కారం ఇంకా టైం పట్టుకు వేయడం. ఓకే, ఉక్క మంచి తిట్టు పడలేదు బాగా. ఉక్క మంచిగా కుక్ అయిన తర్వాత కారం యాడ్ చేద్దాం. గుమగుమలాడే గోంగూర చికెన్ సండే స్పెషల్. చికెన్ మంచిగా కుక్ అవ్వాలి, కుక్ అయితే. సో చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కారం యాడ్ చేస్తున్నాం. ఇది హోమ్ మేడ్ కారం. సో బయట కొన్నది అయితే కాదు, అయినా తెలుసుకోండి. ఇది స్పైసీ కోసం ఎక్విపేట్ చేస్తున్నాం. మనం గోంగూర చికెన్కి గ్రేవీ చేయాలన్నమాట. సో గ్రేవీలో మనం గోంగూర యాడ్ చేసి అప్పుడు
కర్రీ కుక్ అవుతుంది. మనం గ్రేవీ కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కుక్ అయిన తర్వాత లెట్స్ వాచ్. మనం గ్రేవీ కోసం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో. డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోండి. మనకు మంచి గ్రేవీ వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా కుక్ అయ్యి మంచి గ్రేవీ వచ్చినప్పుడు గోంగూర యాడ్ చేస్తాం. ఓకే, డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ మీరు యాడ్ చేసుకోండి వాటర్. సో మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో యాడ్ చేసుకుని కుక్ చేసుకోండి. సో మసాలా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్లోకి. సో మనకి గ్రేవీ అయిపోతుంది, చికెన్లో గోంగూర యాడ్ చేస్తున్నాం. గ్రేవీతో పాటు మొత్తం గోంగూర చికెన్ కర్రీ. గోంగూర చికెన్ కుక్ అవుతుంది. కొంచెం డే కొడకాలి అట్లాగే. గోంగూర చికెన్ కుకింగ్, గోంగూర చికెన్ కుకింగ్ అవుతుంది. ఒకళ్ళు కొట్టుకుంటా నా మొబైల్ అంత క్లారిటీ లేదు. నోట్ ఫైవ్ రెడ్మీ. వన్ సైడ్ రైస్ కుకింగ్. సో ఫ్రెండ్స్ మనకు గోంగూర చికెన్ అయిపోయింది. గుమగుమలాడే గోంగూర చికెన్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాం ఫ్లేవర్ కోసం. ఇంకా తింటాం లేదు. ఇంకా రైస్ కుక్ అయిన తర్వాత ఓకే గోంగూర చికెన్ ఇస్ రెడీ. గోంగూర చికెన్ రైస్ ఫైనలీ గోంగూర చికెన్ ఇస్ డన్. సో ఇంకా తింటాం, లెట్స్ ఈట్. థ్యాంక్ యూ. కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.